భూమి మన వర్షాలు కొట్టుకు పోయినాయి కదా అవునా వైపోలండి ఇది సిగ్నేచర్ కింద క్యారెక్టర్స్ పెట్టారు పేరు రాయి రాయి నాలుగు రాయి నేను లేదా దాంట్లో వాడు ఏది తీసుకుంటాడో అర్థం కాక నువ్వు తీసుకొచ్చి అన్నాడు సరే ఇక్కడ అలెక్కేదెక్కడ మంచి రే దీనికోసం వచ్చాను అక్షయ రెడ్డి అలైక్య రెడ్డి అని రాయి పొలాలు కొంత వాళ్ళు పెద్ద నాన్న వాళ్ళు మొన్న నడిగండి ఈ అమ్మ రంకుమూడి అనుకున్న వారు వీళ్ళ స్థలం అని చెప్పేసి అన్నాడు గొడవ పడ్డారు అది చెప్పింది అంకుల్ చెప్పారు 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 ఇక్కడ పెట్టి ఇక్కడ సంస్థ పెట్టి క్రాఫ్ట్ మన వ్యవసాయం మన పంటలు పండుతాయి కదా మన తుఫానప్పుడు కొట్టకపోయినప్పుడు ఈ అవసరం అయితే ఏం చేస్తారంటే వాళ్ళకి అప్లై చేయాలి అప్లై చేస్తే ఏమంటే మందు కూడా అందులో యాడ్ అయితే భూములు పొలాలు పోయినాయి డబ్బులు ఇస్తారా ఇస్తారా ఇవ్వడానికి వీళ్ళ పేరు మీద ఉన్నాయి అవి వాళ్ళ పేరు మీద చేయించారు రా 3 లక్షలు ఖర్చు పెట్టిన రా వాళ్ళకి ఎక్కడ విశ్వాసం ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు కూడా మా పెద్ద పెద్దనాన్న తీసుకొని మా అక్కడ పెద్దనాన్న తీసుకొని మా అత్త వాళ్ళ ఇక్కడికి వచ్చేసి చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు మాకు ఎవరిని ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఎవరూ లేరు మాకు ఎవరిని చెప్పాలో కూడా తెలియదు ఎవరూ లేరు అందుకే మేము ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాకు సపోర్ట్ చేయండి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాము అండి మాది వరంగల్ మా పేరెంట్స్ మా చిన్నప్పుడే చనిపోయారు మా మామయ్య పేరు కృష్ణారెడ్డి తను మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు ఆయన గార్డియన్గా రిపోర్ట్ నుండే తర్వాతకి మేము చిన్నప్పటి నుండి అక్కడే ఉంటూ వచ్చాము మా మామయ్య వాళ్ళు తీసుకున్నారే కానీ మా మామయ్య రోజు మమ్మల్ని స్పెషల్గా హరాస్ చేసేవాడు ఊహ తెలియనప్పుడు అంటే మేము ఏదన్నా అనుకున్నాం కానీ ఊహ తెలిసిన తర్వాత కూడా అట్లనే చేస్తుంటే ఎందుకు ఇలా అంటే చంపేస్తా లేకపోతే కొట్టేవాడు లేకపోతే ఇంకేదన్నా అనేవాడు అట్లా చెప్పేసి మేము అట్లా చేస్తుంటే మేము ఊరుకోలేదు మేము ఆయనకి దూరం పెట్టడం కానీ దిగడం కానీ చంపేస్తా లేకపోతే కొట్టేవాడు లేకపోతే ఇంకేదన్నా అనేవాడు అట్లా చెప్పేసి మేము అట్లా చేస్తుంటే మేము ఊరుకోలేదు మేము ఆయనకి దూరం పెట్టడం కానీ దిగడం కానీ కొట్టడం లాంటివి అట్లా చేశాము కానీ ఇంకా అది ఇంకా పెద్దయిన తర్వాత కూడా ఉగ్గుకు అలానే చేస్తూ ఉంటే మేము ఎందుకు ఇలా అని చెప్పేసి అడిగితే కూడా తను ఇంకేం చెప్పకుండా జస్ట్ వెళ్ళిపోయేవాడు నేను లేని టైంలో నేను ఇక్కడ ఉన్న టైంలో తినడం మీద జరిగిందా తను నాకేం తను నాకు తర్వాత చెప్పింది ఆ విషయం తర్వాత చెప్పిన తర్వాత నాకు ఇంకేం చదవడం కాక నేను ఆ రోజు నుండి ఇంట్లో కొంచెం చికచికగా చేశాను అంటే వాళ్ళకి ఎందుకు చెప్పడం కానీ చేశాను చేసిన తర్వాత కూడా అన్న ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది అని చెప్పేసి కొట్టాను కొట్టిన తర్వాతకి మేము ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాతకి కూడా ఈరోజు నిన్న మేము రామవరంలో ఉన్నాము రామవరంలో ఉన్నప్పుడు బలవంతంగా నన్ను కొట్టాడు కొట్టేసి సిగ్నేచర్స్ తీసుకున్నారు ఆ తర్వాత ఈరోజు కూడా మేము వాళ్ళ పెద్ద కూతురు పాలంచులో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల నన్ను పై నుండి ఎత్తేసి కింద కొట్టాడు
ఇదంతా జరుగుతున్న భయం అయితే మా ఫ్రెండ్ ని తీసుకెళ్ళాను. తను తను కూడా ఆపడానికి ట్రై చేస్తుంటే మా మామే తనను కూడా దోషించాడు. వాళ్ళ పెద్దలు వచ్చి ఎందుకు డాడీ లగరేస్తున్నామంటే తనకు ఏం చెప్పకుండా తను నేను రూమ్ లో తీసుకెళ్లి మొత్తం జరిగిందంతా చెప్పాను. జరిగిందంతా చెప్పిన తర్వాత మరి ఎందుకు ఇట్లా అంటే తను ఏం చెప్పకోకుండా కోపం వస్తుందని చెప్పేసి బ్యాగ్ తీసుకొని వరంగల్ వెళ్ళిపోయాడు. వరంగల్ వెళ్ళిపోయాక ఈ రోజు మేము ఇక్కడికి రాగానే కాల్ చేశారు. కాల్ చేసి మా ఫ్రెండ్ ని వాళ్ళ మదర్ ని చాలా వల్గర్గా తిట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఇదంతా అని చెప్పేసి అని అడగగానే నేను చేసే అంటున్నావు కదా రా ఫస్ట్ అడగడదా అని చెప్పేసి వల్గర్గా మాట్లాడారు. ఏం చేయాలి అర్థం కాక ఇక కాల్ కట్ చేసేసి ఇక్కడ ఏం అంటే మాకు ప్రొటెక్షన్ అనేది కావాలి ఫస్ట్ అని చెప్పేసి